యా సో ఇంకో కాల్ తీసుకుందాము. కాల్ వస్తుంది మనకి. హలో హలో నమస్తే అండి, వెల్కమ్ టు ప్రజావాణి కార్యక్రమం. జనగాం జిల్లా నుంచి మాట్లాడుతున్నారు సార్. మీ పేరు? నా పేరు ఉపానందచారి. ఉపానందచారి గారు చెప్పండి సార్, ఏం చేస్తారు మీరు? మీరు భోగంలో చాలా ప్రజల గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. సార్ ఒకటేది, నాది ఒక చిన్న సమస్య, తప్పు పట్టుకోకుండా ఒక మాట అడుగుతా. చెప్పండి, అడగండి. ఏదైనా సమస్య అంటే మీ డబ్బులు తీసుకుంటారా? ఏం తీసుకోమండి, డబ్బులు ఏం తీసుకోము. లేదండి, డబ్బులు ఎక్కడ కూడా మేము తీసుకోము. సో మీది ప్రజా సమస్య కాబట్టి ప్రజా సమస్యల మీద మేము ఎటువంటి డబ్బులు తీసుకోము. ఓకేనా? మీరు హ్యాపీగా రావచ్చు, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పచ్చు, తప్పకుండా మా సపోర్ట్ మీకు ఉంటుంది. సో ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఏం పెట్టినా మీరు హ్యాపీగా చెప్పండి మాకు. దేని గురించి? ఒక ఆంధ్ర బిల్డరు చెప్పండి. పర్లేదు, ఆంధ్ర బిల్డరు. ఆంధ్ర బిల్డర్ ఒకడు. ఓకే. అంటే ఇల్లు కట్టి అమ్మేవాడు. ఓకే. అయితే నేను నా భార్య లేనప్పుడు మాది చిన్న కిరాణా షాప్ ఉండే, రోజుకు 1500 అమ్ముతుంది షాప్, కిరాణా షాప్. ఓకే. ఓకే చెప్పండి సార్, వింటున్నాను. 70 గజాలు, 90 గజాల్లో ఒక ఇల్లు ఉన్నది, ఇల్లు కట్టిస్తా. 2 అంతస్తుల బిల్డింగ్, లోన్ అంతా నేనే శాంక్షన్ చేసిస్తా. 3 లక్షలు అని చెప్పేసి అమ్మాయి దగ్గర 5 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నాడు అమ్మ. ఓకే. మీ అమ్మాయి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు? తీసుకున్నాడు. కట్టిస్తా, ఇల్లు కట్టిస్తా అని చెప్పి. ఎక్కడ అంటే ఆంధ్ర బిల్డర్ జనగాంలో పనిచేస్తుండ? నేను ఇక్కడ గుర్రంగూడ మీనింగ్ ఎల్బీ నగర్ దగ్గర. ఎల్బీ నగర్ గుర్రంగూడ అంటే హైదరాబాద్ దగ్గర. ఓకే. హైదరాబాద్లోనే ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ. ఐడియా ఉందండి మాకు. ఎవరు అతని పేరేంది, బిల్డర్ పేరేంది? అమ్మాయి దగ్గర రిపోర్ట్, నేను అమ్మాయి చదవకుండా నేను మీకు కాల్ చేస్తున్నాను. అమ్మాయికి వద్దు 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 అని అంటుంది. ఓకే. అంటే ఎన్ని 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 రోజులు అవుతుంది? ఇది 4 సంవత్సరాలు అయితే. 4 సంవత్సరాల నుండి 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి మీరు అసలు ఎక్కడ కేసు పెట్టడం కానీ ఏం చేయలేదా సార్? తిరిగినామ్మా, తిరిగినాం. మీరు పేట పోలీస్ స్టేషన్ తిరిగినాము, తిరిగి మరి మీరు మీర్పేట మహేశ్వరం ఎమ్మెల్యే సబితాయేంద్ర రెడ్డి గారిని కలవాల్సింది. వెళ్ళి అంత దూరం పట్టించుకోవడం. సో మీరు కేసు పెట్టినారు, ఎఫ్ఐఆర్ కాపీ ఉందా? మీరు కేసు పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీ ఉందా? కేసు పెట్టని లేదు. ఒకటే కాంప్రమైజ్ చేస్తే తిరుగుతున్నారు. 4 ఇయర్స్ నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నా సరే మీకు న్యాయం జరగట్లేదు అంటే మరి పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? మీర్పేట పిఎస్ లో పెట్టినారా అండి కేసు? బిల్డర్ పేరు ఏంటి? బిల్డర్ పేరు ప్రసాద్. అదే అయిన ఉన్నాయమ్మా. ఒక్కటే నా దగ్గర ఒక మైనస్ పాయింట్ ఒకటి ఉందమ్మా. చెప్పండి అమ్మా. ఏం చేసింది మీరు? కాగితం లేదు, ఇతడు ఫోన్ పేల మీద తెల్ల కాగితం మీద డబ్బులు ఇచ్చింది అమ్మా. తెల్ల కాగితం మీద రాయించుకొని డబ్బులు ఇచ్చింది. ఫోన్ పే చేసింది. ఆహా, ఓకే. అది దానికి పెళ్ళయిందా? మీ అమ్మాయికి పెళ్ళయిందా? అత్తగారు వాళ్ళు ఏమంటలేరా మరి 5 లక్షల గురించి ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా?
అది అమ్మాయి పెళ్ళైనాక వాటర్ ఇచ్చి పెట్టినమ్మా. అచ్చా ఓకే, సరే అర్థమైంది అండి నాకు. మీరు ఎక్కువ పర్సనల్ డీటెయిల్స్ వద్దు నాకు. మీరు నాకు మాకేం చేయండి అంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, మీరు డీటెయిల్స్ పెట్టండి, మీ నెంబర్ మేము ఇక్కడ నోట్ చేసుకుంటాము. సో తప్పకుండా మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ కాపీ, మీరు ఎక్కడైతే డీటెయిల్స్ ఉంటాయి కదా మీరు పెట్టిన కేసు ఎవరు ఎస్ఐ ఎవరు ఏందనేది చెప్తే మేము ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే తోటి మాట్లాడి, అంటే ఇప్పుడు ఆమె మాజీ మంత్రి కాబట్టి ఒకసారి లేదంటే వాళ్ళ సంబంధికులతో మాట్లాడి ఆ ఎస్ఐ ఎవరు సిఏ ఎవరు 4 ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఎందుకు దిప్పించుకుంటున్నారు ఏందనేది మొత్తం ఎంక్వైరీ చేసి మీరు డీటెయిల్స్ ఇస్తే ఒకసారి మనము వెళ్దామండి తప్పకుండా. మీరు ఆఫీస్కి వచ్చి ఇచ్చినా పర్లేదు, లేదా మీర్పేట్ పరిధిలో కలుద్దామన్నా పర్లేదు, మీరు డీటెయిల్స్ వాట్సాప్లో పెడతామన్నా పర్లేదు, లేదా మీర్పేట్కి వచ్చినా పర్లేదు, మా వాళ్ళు మీకు చెప్తారు, మా వాళ్ళు మీకు మళ్ళీ కాల్ చేస్తారు. ఇక్కడ నేను నోట్ చేసుకున్నా. సో మా వాళ్ళు మీకు మళ్ళీ కాల్ చేసి మీ ఇష్యూ సాల్వ్ చేస్తారు. ఓకేనా అండి? డన్ డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.